ఓకే నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మరి అన్స్టాపబుల్ 2 సీజన్ 2 స్టార్ట్ అయ్యింది, ఎలా ఉంది అసలు చూసారా? అసలు సీజన్ షో అయితే బాగానే ఉంది. అది యాక్చువల్లీ అది షో అనేది ఫ్రెండ్లీ నేచర్ కింద చేస్తున్న ప్రోగ్రామ్. అది అది ప్రజెంట్ చూస్తున్న దగ్గరైతే బాగానే ఉంది. అంటే యాక్చువల్లీ షోకి హైప్ ఎక్కడ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మాట్లాడించడం మాత్రం అదొక మంచి అవకాశం లాంటిది. అది రాజకీయాలుగా ఎలా ఉంటారు, పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారని జనాలకి తెలిసే విధంగా నడుస్తున్న షో అని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారని చెప్పి టాక్ నడుస్తుంది. ఏదైతే త్రివిక్రమ్ గారితో బాలకృష్ణ గారు ఫోన్లో మాట్లాడారని చెప్పేసి. అంటే పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా చిన్న చిన్న షోలకి ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా తక్కువ, మరి ఆయన వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అసలు మీ? అది చిన్న చిన్న షోలకి రారు అనేది చాలా తప్పది. అంటే నా ఉద్దేశం ప్రకారం ఆయన బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరక రాకపోవచ్చేమో మేబీ. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో వస్తుంది టాక్ అంటే మేబీ అందరికీ తెలిసిన విషయమే. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి మంచి ఫ్రెండ్సే. సో ఆ సందర్భంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో మాట్లాడినప్పుడు షోకి వస్తామంటే కంపల్సరీ వస్తానన్నారు. ఎవరిని తీసుకురావాలో తెలుసుగా అంటే ఆటోమేటిక్గా జనాలకు వచ్చే మాటే, పవన్ కళ్యాణ్ గారే వస్తారు, పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తారు. ఇన్ కేస్ మేబీ ఛాన్స్ ఈజ్ దేర్, రావచ్చు, వస్తే తెలుస్తుంది కదా. యాక్చువల్గా ప్రజల్లో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని చాలా దగ్గరగా చూసిన చాలా సందర్భాలు ఉన్నాయి. ఇది ఇంకొక అవకాశం జనాల్లోకి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారికి. అంటే మేబీ ఇప్పుడు అందరూ ఆయన సిద్ధాంతాలు మేబీ కలవలేను అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి విషయాలు ఈ ఒక మంచి అవకాశం. అంటే పొలిటికల్ లైఫ్ పక్కన పెట్టి పర్సనల్ లైఫ్ ఒక షోలో వచ్చి తన ఎక్స్పీరియన్స్ అంటే పుట్టిన దగ్గర నుంచి పెరిగినంత వరకు చెప్పడం అనేది అది ఇంకా మంచి పరిణామమే. సో అది వెయిటింగ్ మేము కూడా ఎగరలేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి కూడా ఆయన ఒక స్ఫూర్తిలాగా మేబీ ఆయన చెప్పేయి ఆయన పర్సనల్ లైఫ్ చైల్డ్హుడ్ ఇలాంటివి యూజ్ అవుతుంది. మాలాంటి వాళ్ళకి తెలిస్తే రేపొద్దున మేము ముందుకెళ్ళడానికి ఆయన ఆశించి అంటే మేబీ ఆయన్ని ఆచరించి కొంచెం ముందుకెళ్ళడానికి అదొక మంచి అవకాశం. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఎలా అనిపించారు అసలు ఈ షోలో? మొదటి షో చూశారు కదా, ఎలా అనిపించింది? యాక్చువల్గా బాలకృష్ణ గారిని బయట చాలామంది కోపిస్ట్ అంటారు, కొట్టేస్తారు, ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారు. మేబీ మనం బయట చెప్పిన జనరల్ టాక్కి సినిమాలో చూసిన బాలకృష్ణకి, ప్రజెంట్ ఇప్పుడు షో నడుస్తున్న బాలకృష్ణకి చాలా తేడా ఉంది. యాక్చువల్లీ తను ఒక చిన్నపిల్లలాగా గేమ్స్ ఆడుస్తుంది. మేబీ అంతకుముందు యాంకర్ ప్రదీప్ చేశారు. సో ఆ యాంకరింగ్లో ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి తొందరగా ఇంప్రెస్ అయిపోతారు. ఆ చైల్డ్హుడ్ మెంటాలిటీతో అవతల వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం అనేది అదొక చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే బాలయ్యబాబుని చూసుకుంటారు మ్యాక్సిమం నాకు తెలిసి. ఎవరు బాలయ్యబాబుని అసలు యాంగిల్ ఎవరు చూడరు, ఎక్స్పెక్ట్ చేయరు కూడా. ఎప్పుడు చూసినా కానీ ఆ దబిడి దిబిడ అదే ఆయనకి కొంచెం నత్తని సంథింగ్ అంటూ ఉంటారు. కానీ ఆయన ఏ ఒరిజినల్ మెంటాలిటీ ఒరిజినల్గా ఎలా మాట్లాడతారనేది ఈ షో ద్వారా జనాలకి అందరికీ తెలుస్తుంది. సో అది ఇంకా ప్లస్సే అవుతుంది కదా. మరి అన్స్టాపబుల్ 2 సీజన్ 2 అయితే స్టార్ట్ అయింది, మొదటి ఎపిసోడ్ చూసే ఉంటారు కదా, అసలు ఎలా అనిపిస్తుంది? బాలకృష్ణ గారి యాంకరింగ్ ఇంత జూయల్గా ఉంటుందనేసి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన విషయం. ఆయన ఒక చంటి పిల్లడితో మాట్లాడినట్టు మాట్లాడడం అది చాలా సరదాగా అనిపించింది. దాంతోపాటు సమాజానికి పనికొచ్చే విషయాలు మాట్లాడడం అది చూస్తుంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారిని పిలిపిస్తే ఆ ఎపిసోడ్ ఇంకెంత ఆసక్తిగా ఉంటుందా అనే ఆసక్తి మా అందరిలోనే ఉంది. పవన్ కళ్యాణ్ గారు రావాలి, ప్రజల గురించి, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మాట్లాడాలి. ఈ షో ద్వారా ఇంకెంతో రీచ్ అవ్వాలని కోరుకుంటాను. అన్న మరి అన్స్టాపబుల్ 2 సీజన్ 2 అయితే స్టార్ట్ అయింది, మొదటి ఎపిసోడ్ చూసే ఉంటారు, ఎలా అనిపించింది అసలు మీకు? అన్స్టాపబుల్ది అనేది ఒక షో కాబట్టి బాలకృష్ణ గారు కూడా ఒక అందరన్నట్టు కొట్టేయడం ఇటేయడం చేయకుండా చక్క ఫన్నీగా ఒక యాంకరు, ఒక యువ యాంకర్ అలా చేస్తారు. ఇప్పుడు మన ప్రదీప్ కానీ సుధీర్ కానీ ఉండే ఈ వర్షిని అందరూ అలా చేస్తారు. చక్క అలా సరదాగా చేసి అలాగే సరదాగా వచ్చిన వాళ్ళతో సరదాగా ఆడుకొని వాళ్ళ గురించి చెప్పి మీరేంటి అలా చేస్తున్నారు అలా చేస్తున్నారని చెప్పి ఆయన చేస్తున్నారు కాబట్టి అంతేం లేదని అనిస్టం. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని టాక్ వస్తుంది. ఇదైతే బాలకృష్ణ గారు త్రివిక్రమ్ గారికి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు తీసుకురావాలన్నట్టుగా మాట్లాడుతున్నారు, ఎలా అనిపించింది అసలు? అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆయన ఎలా అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారును పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఫ్రెండ్స్ అనేది అంటే సినిమా పరంగా ఫ్రెండ్స్ అనేది తెలిసిన విషయమే. షోకి మొన్న చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా వచ్చారు. అలాగే ఇప్పుడు విశ్వక్సేను మన ఈ డీజేటీలో వచ్చినప్పుడు సరదాగా ఫోన్ చేసి కనుక్కొని త్రివిక్రమ్ గారు ఎప్పుడు వస్తారు మా షోకి అంటే వస్తాను సార్ అన్నారు. అలాగే ఇది ఎవరిని రావాలి తీసుకొచ్చినప్పుడు మీ ఫ్రెండ్ని తీసుకురండి అని చెప్పి ఎవరైనా అంటారు ఇప్పుడు. అలాగే తీసుకొచ్చారు తప్ప ఇది సినిమాది వేరు, మిగతాది వేరు.
సినిమా సినిమాగానే చూడాలి, షో షోస్గా చూడాలి, బాలకృష్ణ గారు సరదాగా చూడాలి. అది సరదాగా చేసింది షో కాబట్టి సరదాగా వెళ్ళిపోతాను. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలా ఉంటుంది అనుకుంటారు? అసలు ఆయన యాక్చువల్లీ చిన్న షోలు రావడానికి చాలా తక్కువ తక్కువ వస్తే ఎలా ఉంటుంది? వస్తే ఎలా ఉంటుందంటే బాగుంటుంది. మేము రెడీ ఎదురు చూస్తూ ఉంటాం షోలో ఆయన ఎలా ఉంటాడు, ఆయన గురించి ఏం చిన్న చిన్నప్పుడు ఆయన బాల్యంలో ఏం చేశాడు, ఏ స్కూల్లో చదువుకున్నాడు, ఎలా స్ట్రైక్ చేశాడు, దీని గురించి ఎలా చదువుకున్నాడు, ఇప్పుడు చెప్తున్న ప్రతి ఒక్కదాని గురించి ఎలా స్టడీ అయ్యాడు గురించి మాకు తెలుస్తుంది కాబట్టి మేము చాలా ఆనందంగా ఉంటాం. ఎందుకంటే బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ అంటే మంచి హీరోలు కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో వస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మేము రెడీగా ఉన్నాం ఎదురు చూడటానికి. మాకు చాలా హ్యాపీ, మాకు ఏవి పాలిటిక్స్ పరంగా ఏం లేదు. ప్రశాంత్ ఒక షో పరంగా ఆయన వస్తున్నాడు, చక్కగా షో పరంగా ఎంజాయ్ చేస్తాం. ఆ రోజున చక్కగా చూసి మేము సైలెంట్.